వేసవి వచ్చిందంటే చాలు, జనానికి మామిడి పండ్లే ఎక్కువ గుర్తొస్తుంటాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతానికి జిల్లాలో డిమాండ్కు సరిపడా మామిడి పండ్లు దొరకట్లేదు. మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా కూడా స్తంభించింది. ఫలితంగా మామిడి పంట తోట దాటి బయటకు రావట్లేదు. వేసవి కాలం వచ్చిందంటే గుర్తుకొచ్చే పండు ఏదన్నా ఉందంటే అది మామిడి పండు మాత్రమే. రకరకాల తీయరైన మామిడి పండ్లు, నూజివిడు కావచ్చు, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, తోతాపూరి, రకరకాల మామిడి పండ్లు మార్కెట్లోకి ఈ వేసవి కాలంలో వస్తుంటాయి. అయితే ఈ మామిడి పండ్లన్నిటికీ కేంద్ర బిందువు ఖమ్మం జిల్లా. ప్రతి ఏటా ఖమ్మం జిల్లా నుంచి అటు విదేశాల నుంచి గ్రామీణ స్థాయి వరకు ఈ ఖమ్మం జిల్లా నుంచి మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి. కానీ ఈసారి కరోనా వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ప్రభావంలో మామిడి పండ్లన్నీ కూడా చెట్ల మీదనే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ కరోనా వ్యాధి లాక్డౌన్ ప్రభావం వల్ల ఖమ్మం జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా మామిడి పంటలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఎక్కువగా మామిడి సాగుతుంటుంది. ఇక్కడ దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచే మామిడి తోటలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దులు. ఇక్కడి తోటల నుంచి పెద్ద సంఖ్యలో మామిడి పండ్లు దేశ విదేశాలకు ఎగుమతవుతుంటాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మామిడి పండ్లను రవాణా చేస్తుంటారు వ్యాపారులు. మామిడి పండ్ల రకాలు కూడా ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఫలితంగా మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ఈసారి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత ఏడాది కంటే దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. అకాల వర్షాలు రావడంతో మామిడి పంటలకు రోగాలు ముసురుకున్నాయి. మరోవైపు అకాల వర్షాల వల్ల దిగుబడి అమాంతం తగ్గిపోయింది. మామిడికి కొత్త రోగాలు రావడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. కరోనా కారణంగా మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. వైరస్ విస్తృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఇదే ఇప్పుడు మామిడి రైతుల కొంప ముంచింది. పంట చేతికి వచ్చే ముందే ఈ లాక్డౌన్ విధించారు. జిల్లాలో మామిడి రైతులకు మార్కెట్ లేదు. తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోనే ప్రైవేటు మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడికి రైతులు మామిడికాయలు తీసుకొస్తే వాటిని కోల్కతా, ముంబై, ఢిల్లీ, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. హైదరాబాద్కు చిన్న రసాలను, మిగిలిన వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడి నుంచే లారీలు వస్తుంటాయి. ప్రస్తుతం లాక్డౌన్ ప్రకటించడంతో అక్కడి నుంచి కొనుగోలుదారులు ఎవరూ రావడం లేదు. ఇక కొనేవారు లేకపోవడంతో మామిడి పండ్ల ధరలు పూర్తిగా పడిపోయాయి. లాక్డౌన్కు ముందు మామిడి ధర టన్నుకు 60,000 రూపాయలు పలికింది. అదే ఇప్పుడు టన్నుకు 15,000 రూపాయలు కూడా పలకడం లేదు. ఇలాంటి సందర్భంలో అమ్ముకోవడం కంటే మామిడి పండ్లను చెట్లకు వదిలిపెట్టడమే బెటర్ అంటున్నారు రైతులు. ఇప్పుడు ధర లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. మరి ఈ సంవత్సరం బాగా ఘోరంగా ఉంది. బయటని లాక్డౌన్ వల్ల లేబర్ రావట్లే. లేబర్ రాక ముఖ్యంగా మామిడికాయకి రేట్ లేదు. రేట్ లేక కొనేవాళ్ళు రావట్లేదు. సీట్లు కూడా పైనుంచి రావట్లేదండి ఎవరు. ఇవాళ మా రైతులు కూడా చాలా కష్టపడుతున్నారు. అనేక పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టి రూపాయి రాక చెట్ల మీద కాయలు ఉన్నాయి. ఏదైనా అవకాశం వచ్చిద్దేమని 14 దా చూస్తున్నారు. దేవుడు కరుణిస్తే మరి 14 దా లాక్డౌన్ ఎత్తితే దేవుడు ఏదో చేయాలి. మరి ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లే. ప్రభుత్వం మా మొక్కజొన్న, వరి పంట అంటుంది, కానీ మామిడికాయ గురించి ఏ గవర్నమెంట్ మాట్లాడట్లేదండి. అయితే లాక్డౌన్ కారణంగా వ్యాపారస్తులు ఎవరూ మామిడి పంటను కొనడం లేదు. లారీలు కూడా ఇతర ప్రాంతాల నుంచి రావడం లేదు. దీంతో తాము కొనలేకపోతున్నామని చెబుతున్నారు. ఒకవేళ లాక్డౌన్ తొలగిస్తే ధర వచ్చేదని అంటున్నారు. అయితే ఇదే లాక్డౌన్ మరింత కాలం పొడిగిస్తే చెట్ల మీద ఉన్న కాయలు అన్నీ దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మామిడి రైతు పరిస్థితి ఈ సంవత్సరం ఆందోళనకరంగా ఉంది. ఒకవైపు రోగాల వల్ల మామిడి పంట బాగా దెబ్బతింటే దానికి తోడుగా ఈసారి లాక్డౌన్ ప్రభావం. వాస్తవానికి మామిడికి ప్రభుత్వ పరంగా ఎప్పుడూ మార్కెట్ లేదు. అయితే ప్రైవేటు మార్కెట్ల మీదనే మామిడి రైతు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 60,000 టన్ను ఉన్న మార్కెట్ నేడు 15 నుంచి 20,000కు ధర పడిపోయింది. ఈ నేపథ్యంలో మార్కెట్కు తీసుకురావడానికి రైతులు ధైర్యం చేయట్లేదు. మరోవైపున ఎగుమతులు లేకపోవడం, లాక్డౌన్ ప్రభావం వల్ల మొత్తం కూడా చెట్ల మీదనే కాయలు ఉండిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వరి, మొక్కజొన్న పంటల వాటికి దిగుబడులు అమ్ముకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది. కానీ ఈ మామిడికి మాత్రం అవకాశాలు కల్పించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ మామిడి పంటని అమ్ముకునేందుకోసం అవకాశాలను, అవసరమైన మార్కెట్లను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని మామిడి రైతులు అడుగుతున్నారు. కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్, ఎన్టీవీ, సత్తుపల్లి.